హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిణి. ఒక ట్రైనీ ఐఏఎస్ చేసిన ఓవర్ యాక్షన్కి అసలు ఐఏఎస్ ఎగ్జామ్స్ సివిల్స్ ఎగ్జామ్స్ అంటేనే పెద్ద స్కామ్ అనే పరిస్థితిలో ఇప్పుడు మీడియాలోకి వెలుగు చూస్తుంది. దానికి సంబంధించిన స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఇది చాలా మంచి విషయం, నిజానికి ఆమె ఓవర్ యాక్షన్ చేయడం మంచి విషయం. అదేంటంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పూజా కేట్కర్, గత కొద్ది రోజులుగా ఆమె వైరల్ అవుతూనే ఉన్నారు. పూజా కేట్కర్ అనే ఒక ట్రైనీ ఐఏఎస్, ఆమె మహారాష్ట్రలోని పూణేలో ఒక ఆమె ట్రైనీ ఐఏఎస్గా ఉన్నారనమాట. సో ఆమె కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి తన అధికారాన్ని గురించి, తనకి ఇచ్చిన సర్వీసెస్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో, కారు కావచ్చు, వీటన్నిటి గురించి తను ఓవర్ యాక్షన్ చేసి అనుకోకుండా ఒక వివాదం సృష్టించారు. ఆ వివాదం వల్ల తను చేసిన ఫేక్ సర్టిఫికెట్లు కావచ్చు, ఇట్లా ఇవి పెట్టి ఆమె ఈ పదవి, ఈ పోస్ట్ ఏదైతే ఉందో అది కొట్టేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. తను చేసిన స్కామ్ బయటకు వచ్చింది. అలాగే ఈ సివిల్స్ ఎగ్జామ్స్లో ఈ విధంగా స్కామ్స్ జరుగుతాయి అంటూ ఒక సూచన సొసైటీకి అందించినట్లయింది. ఎందుకంటే సివిల్ ఎగ్జామ్స్ అంటే మనం చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ అని భావిస్తాం. దేశంలోనే అత్యున్నతమైన సర్వీసెస్ ఎగ్జామ్స్ అవి. సో ఇలాంటివి అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్స్, వీటిల్లో కానీ క్వాలిఫై అయితే ఒక ఐఏఎస్ కావచ్చు, తర్వాత ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఫారిన్ సర్వీస్. సో ఇట్లా వీటిలో క్వాలిఫై అయితే అది చాలా అత్యున్నతమైన ఒక అధికారంగా, అత్యున్నతమైన పరిపాలనా వ్యవస్థగా మనం వాటిని భావిస్తాము. అందులో ఉన్న వాళ్ళకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కలెక్టర్లు కావచ్చు, అలాగే ఎస్పీలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, చాలా డిపార్ట్మెంట్స్ కమిషనర్లు ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళే వస్తుంటారు. సో ఇంత అద్భుతమైన అధికారం, ఇంత అద్భుతమైన ఎగ్జామ్స్కి సంబంధించి చాలా కష్టపడతారనమాట. దేశంలో ఎంతోమంది, ఎన్నో ప్రాంతాల నుంచి లక్షల మంది రాస్తారు. రాసి అందులో క్వాలిఫై అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. ఇందులో దాదాపు 25 సర్వీసులు పైన ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్లో ఐఎఫ్ఎస్ఏ కాకుండా దాదాపు 25 సర్వీసులు ఉన్నాయి. అయితే ర్యాంకింగ్స్ ప్రకారం వీటిని ఇస్తూ వస్తుంటారనమాట. సో ఆ విధంగా ఈమెకి దాదాపు 885 అనుకుంటాను ఆ ర్యాంకు. సో ఈ ర్యాంక్లో వచ్చిన ఆమెకి ఇప్పుడు ఐఏఎస్గా ఈమెకి పోస్టింగ్ వచ్చింది. ఈ అసలు ఈ ర్యాంక్లో ఐఏఎస్గా పోస్టింగ్ రావడం సాధ్యమా, ఈమె ఉన్న పొజిషన్ ఏంటి, ఈమె సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా కొన్ని అనుమానాలు వచ్చాయన్నమాట. అయితే ఈ అనుమానాలు నివృత్తి చేసేలా ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ బయటకు రావడానికి ఈమె చేసిన పిల్ల చేష్టలు లేదా ఈమె చేసిన ఓవర్ యాక్షనే కారణం అవడం ఇక్కడ మనం గమనించాల్సిందనమాట. ఈ పూజా కేట్కర్ ఏం చేశారనేది చూస్తే, కొద్ది రోజులుగా ఆమె నాకు ఒక క్యాబిన్ ఇవ్వండి సపరేట్గా నేను కూర్చోవడానికి అని చెప్పేసి ఆమె వాదిస్తూ వచ్చారు. అలాగే తన కారు ఏదైతే ఉందో తన కారు మీద ఎర్రబుగ్గ పెట్టుకుంటానని చెప్పేసి ఆమె చెప్తూ వచ్చారనమాట, డిమాండ్ చేస్తూ వచ్చారు డిపార్ట్మెంట్ని. ఎర్రబుగ్గ అనేది ట్రైనీ ఐఏఎస్లకు ఇవ్వరు. సో ఇవ్వకపోతే మరి ఆమె ఎలా అడుగుతుంది అంటే అది ఆమె విఘ్నత. నాకు ఎర్రబుగ్గ కావాలి, నేను పెట్టుకొని తిరుగుతానంటే చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినట్టుగా నాకు చాక్లెట్ ఇవ్వాల్సిందే, నాకు ఆ డ్రింకే కావాలని డైలాగ్ ఉంది కదా, ఆ టైప్లో నాకు ఎర్రబుగ్గే కావాలి, నేను కారు మీద పెట్టుకొని తిరుగుతాను అని చెప్పేసి ఆమె అంటే జరుగుతుంది. అయితే ఇది వివాదంగా మారింది, అది ఇవ్వకూడదని చెప్పేసి. ఈమెకి ఆ సీట్ కూడా ఏదైతే ఉందో, ఆమె క్యాబిన్ ఏదైతే ఉందో, మామూలుగా అయితే ఏ వ్యక్తికైనా సరే, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో ఒక ప్యూన్ దగ్గర నుంచి, ఒక రికార్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ బాధ్యతకు సంబంధించిన క్యాబిన్స్ ఉంటాయి. సో లేకుండా ఏమి ఉండదు. కాకపోతే ఈమె అడిగేది కలెక్టర్ స్థాయి క్యాబిన్ కావాలని ఆమె ఆశపడ్డట్టు ఉంది, బాగా తొందర ఎక్కువ ఉన్నట్టుంది. సో ఆమెకి అది ఇవ్వడం జరగదని తెలిసి ఇక లాభం లేదని చెప్పేసి ఆమె ఏం చేశారంటే, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యాబిన్లోకి వెళ్ళి ఆయన క్యాబిన్ ఆక్రమించుకొని కూర్చున్నారు. ఆయన నేమ్ ప్లేట్ను పీకేసి తన సొంత నేమ్ ప్లేట్ పెట్టుకున్నారనమాట ఐఏఎస్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఆమె చేయడంతో అందరూ బిత్తరపోయారు, ఏంటి ఇలా ప్రవర్తిస్తుందని చెప్పేసి. సో ఇదంతా వివాదాస్పదంగా మారుతూ వచ్చింది. దాంతో డిపార్ట్మెంట్ కూడా సీరియస్ అయ్యి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేయడంతో ఇప్పుడు ఇక ఆమె ఐఏఎస్ క్వాలిఫికేషన్ సంబంధించి కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు ఎలా క్వాలిఫై అయింది, ఆమె అవ్వడానికి ఆమె చేసిన ట్రిక్స్ ఏంటి, ఆమె ఎలా అవినీతి చేసి ఇలా వచ్చింది అనేది బయటకు వచ్చిందనమాట. అయితే ఆమె ఎలా చేయగలిగింది అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే అంత అత్యున్నతమైన స్థాయిలో ఉన్న పోస్టులకి అవినీతి అనేది అంత ఈజీ కాదు, అంత కరప్షన్ చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు నీట్ విషయంలో పేపర్ లీక్ అయితే ఎంత దుమారం రేగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా అంత ఈజీ విషయమేం కాదు. ఎలా చేయగలిగారు అన్న దానికి సమాధానం ఆమె తండ్రి. ఆమె తండ్రి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఆయన కూడా మహారాష్ట్రలో ఆయన ఒక కీలకమైన, ఐ థింక్ ఆ మున్సిపాలిటీ సంబంధించి కొన్ని కీలకమైన కార్పొరేషన్ సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఈయన. ఈ ఆయన, ఆమె తండ్రి పేరు దిలీప్ రావు అనమాట, దిలీప్ రావు ఐఏఎస్. ఈయన వెనకాల ఉండి ఆమెను ఒక్కొక్కటి గైడ్ చేసుకుంటూ వచ్చారనేది ఇక్కడ ఉన్న ప్రశ్న అనమాట. అయితే ఆమె తాత కూడా ఐఏఎస్ఏ. మరి వీళ్ళు అంత కుటుంబం ఐఏఎస్ అయినప్పుడు ఆమెకు ఆ కెపాసిటీ ఎందుకు లేదు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనేది ఒక ప్రశ్న. అయితే ఆమె ఐఏఎస్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత, ఇప్పుడు ఎగ్జామ్లో మార్కులు వచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్కి సంబంధించి ఆమె రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్
ఆమె దానికి హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే ఆమె మామూలుగానే దానికి రిపోర్ట్ ఏం పెట్టారంటే తనకి అంధత్వ సమస్యలు ఉన్నట్టు, అంటే బ్లైండ్నెస్ పార్షియల్లీ బ్లైండ్నెస్ ఉన్నట్టుగా, అట్లాగే తనకు మానసికంగా కూడా పార్షియల్ సమ్ మెంటల్ మెంటల్ ఇల్నెస్ ఉన్నట్టుగా కొన్ని పెట్టడం జరిగిందనమాట. సో ఇట్లా ఈ పెట్టడంతో సర్టిఫికేట్స్ సంబంధించి మళ్ళీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా, అది కూడా నేషనల్ మెడికల్ అకాడమీ దీనికి సంబంధించి టెస్ట్ చేస్తూ ఉంది. అయితే దానికి టెస్ట్కి హాజరవ్వాలి ఢిల్లీలో. అయితే ఆమె హాజరవ్వకుండా దాదాపు 5 సార్లు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. హాజరు అయ్యేటప్పుడు కూడా ఆమె సరిగ్గా అక్కడ ఉండకుండా ఎగ్గొట్టి మధ్యలో రావడం ఇవన్నీ జరిగాయన్నమాట. అయితే దానికి కొన్ని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సర్టిఫికేట్లు సంపాదించుకొని పెట్టేశారు. మరి నిజంగా ఈమెకి అంధత్వ సమస్యలు ఉన్నాయా? అంధత్వ సమస్యలు ఉండటం వల్ల కొంత రిజర్వేషన్ డిజేబిలిటీ కేటగిరీ కింద రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని ఆమె ఉపయోగించుకోవాలనుకున్నారు. దాంతోపాటు ఈ మానసిక సమస్యలు అన్నారు. మానసిక సమస్యలు ఉన్న వ్యక్తికి ఈ తరహా పోస్టు ఇవ్వడం అనేది సరైందేనా అనేది మొదటి ప్రశ్న. అంటే ఎంతవరకు, అంటే శాతం కౌంటింగ్ ఉంటుంది కదా, శాతం కౌంటింగ్ మరి చూస్తారు. అయినా సరే ఈ ప్రశ్న అనేది వస్తుంది కదా, మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి ఇట్లా ప్రజల్ని మొత్తం ఒక జిల్లాని పరిపాలించే పోస్టులో ఉండి ఏం పరిపాలిస్తారు, వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? చూస్తుంటే ఇప్పుడు చేసిన ఈమె అల్లరి కానీ ఈమె గుంతెమ్మ కోరికలు కానీ ఇవన్నీ మానసిక సమస్య పర్యవసానాలేనా అనిపిస్తుంది. మరి అది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా ఈమె వాళ్ళని చీట్ చేసుకుంటూ దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆమె అక్కడ క్వాలిఫికేషన్ సంపాదించి ఆమె వచ్చారనమాట. అయితే ఇక్కడ కూడా అవి ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్లు పెట్టారో దానికి పై అధికారులు ఇవి చల్లవు అని చెప్పడం కూడా జరిగింది. ఇవి చల్లవు అన్నప్పుడు ఆమె ఆగిపోవాలి కదా, కానీ ఆగలేదు, ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇవి చల్లవు అని చెప్పిన తర్వాత వాటిని కొట్టేసిన తర్వాత పోస్టింగ్ ఎలా వచ్చింది, పూజా కేట్కర్ పోస్టింగ్ ఎలా సంపాదించారు అనేది చూస్తే దాని వెనక ఆమె తండ్రి ఉన్నారనేది క్లియర్ అనమాట. సో ఆమె తండ్రి ఆయన ట్వీట్లు కూడా పెట్టడం జరిగింది. నిన్న చూస్తే నా కూతురు తను కూర్చోవడానికి ఒక ప్లేస్ అడిగితే తప్పేంటి అని చెప్పేసి ఆయన దబాయిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్యూన్కే ప్లేస్ ఇచ్చినప్పుడు ఒక అసిస్టెంట్ ఒక ట్రైనీ కలెక్టర్కి ప్లేస్ ఎందుకు ఇవ్వరు? ఆయనకు తెలీదా, ఆయన కలెక్టర్గా చేసిన వ్యక్తి ఆయనకు తెలీదా, మరి ఎందుకు ఇలా అన్నాడు ఆయన? అంటే కూతురికి అన్ని విషయాల్లోనూ ఈయన సపోర్ట్గా ఉన్నాడు, ఆమె సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు తెచ్చి పెట్టడానికి ఆసరాగా ఉన్నాడు అనేది క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. అయితే దీని మీద దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే ఈయన కూడా దాదాపు 40 కోట్లు తన ఆస్తి ఉందని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇది కూడా ఆమె ఇంటర్వ్యూలో ఆమె సబ్మిట్ చేసిన వాటిల్లో తాను ఎట్లా అంటే ఓబీసీగా క్రిమిలేయర్ సంబంధించి తను సర్టిఫికేట్ సంపాదించి పెట్టడం జరిగింది, తనకు ఏ ఆదాయం లేదు, నేను ఇంకా క్రిమిలేయర్ సెక్టార్లోనే ఉన్నానని చెప్పి చూపించుకోవడం అంట, అంటే బాగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిగా చూపించుకోవడం జరిగింది. సో ఇది కూడా ఓబీసీ కేటగిరీ కింద తన కొంత రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉందన్నమాట. కానీ ఆమె తండ్రికి దాదాపు 40 కోట్ల ఆస్తి ఉంది. సో ఆమె అంత ఆస్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కదా, పైగా ఆమె ఆడీ కారు వాడుతున్నారు. సో ఇంత కాస్ట్లీ కారు వాడుతూ ఉన్నారు, ఈ ఆస్తి ఉంది, అలాగే ఆమె కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, ఒక లగ్జరియస్ ఏరియాలో ఫ్లాట్స్ కూడా, పేద వ్యక్తి అవుతుంది, ఏ విధంగా ఓబీసీ కేటగిరీకి వస్తుంది అనేది గమనిస్తే ఆమె నా తల్లిదండ్రులు విడిపోయారు, సో నేను మా తల్లితో ఉంటున్నాను కాబట్టి మాకు ఏ ఆదాయం లేదు అంటూ చూపించుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చూపించుకొని సర్టిఫికేట్లు సంపాదించి పెట్టడం జరిగింది. సో దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆయన ఎలక్షన్లో పోటీ చేసి తన అఫిడమిట్లో ఇట్లా 40 కోట్లు తన ఆదాయం చూపించుకోవడం జరిగింది, ఆమె తండ్రి ఎవరైతే దిలీప్ రావు ఉన్నారో ఆయన. ఇప్పుడు ఈయన ఆదాయం విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక కలెక్టర్గా చేసిన వ్యక్తికి నెలకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత దాచిపెట్టగలడు, ఎంత ఖర్చు చేయగలడు, 40 కోట్ల ఆదాయం చూపించుకోగలిగాడంటే అది తన పేరు మీద. ఇక ఆదాయము ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందనే ఇన్వెస్టిగేషన్ అయితే జరగాల్సి ఉంది. ఇంకా ఏమన్నా ఆదాయం ఉందా అని చెప్పేసి మరొక ప్రశ్న కూడా వస్తుందన్నమాట. సో ఇలాంటి వ్యక్తి, ఇలాంటి ఈ పూజా కేట్కర్ లాంటి వ్యక్తులు రేపు కలెక్టర్లు అయ్యి ఐఏఎస్లు అయితే ప్రజలకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెడతారు? వీళ్ళు కానీ ఒకవేళ ఎలాగైతే సర్టిఫికేట్ల విషయంలో అవినీతి చేశారో, అలాగే పరిపాలన విషయంలో అవినీతి కానీ చేస్తే ప్రజలకు కానీ సమాజానికి కానీ ఎంత నష్టం జరుగుతుంది? ఇలాంటి వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే వీళ్ళ సర్టిఫికేట్స్ తప్పైనా సరే వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన అథారిటీస్ మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీన్ని బట్టి మనకు తెలియదు ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా జరగడం లేదు, ఇవి కూడా గూడుపోట అనేవి జరుగుతున్నాయని తెలుస్తుంది అనమాట. అయితే ఈమె దొరికారు, ఇంకా దొరకాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం దీన్ని పెద్ద చేసే దృష్టిలో లేదనుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఈ నీట్ స్కామ్ విషయంలో కూడా ఏం అక్రమాలు జరగలేదంటూ కోర్టుకు ఒక అఫిడమిట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అలాగే ఇక్కడ కూడా చేసే అవకాశం ఉంది, ఇక్కడ ఏ స్కామ్ లేదన్నట్టుగా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ పోస్టింగ్లకు సంబంధించి కానీ బీజేపీ ప్రతిసారి ఇలాగే చేసుకుంటూ వస్తుందనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి ఇందులో ఏం చేస్తారనేది మనం చూడాలి. అలాగే ఆమె తండ్రి కానీ ఆమె కానీ వాళ్ళు చేసిన దానికి శిక్షలు పడతాయా లేదనేది మనం గమనించాలి.